రేపు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి నల్గొండ నుంచి మా ప్రతినిధి జానయ్య మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యు జానయ్య. స్పందన ఏదైతే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగినటువంటి పోలింగ్ సంబంధించి రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దానికి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి కావడం జరిగింది. ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 6 నియోజకవర్గాలు, అలాగే సూర్యాపేట జిల్లాలో 4 నియోజకవర్గాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2 నియోజకవర్గాలు. ఈ నల్గొండ 6 నియోజకవర్గాలకు సంబంధించి నల్గొండ పట్టణ సమీపంలో ఉన్నటువంటి గోదాములలో ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 6 నియోజకవర్గాలు ఏదైతే నల్గొండ నియోజకవర్గంతో పాటు ఇటు నకరికల్ సూర్యాపేట మిర్యాలగూడ నాగార్జునసాగర్ దేవరకొండ ఈ 6 నియోజకవర్గాలకు సంబంధించి ఈ నల్గొండ గోదాం ఏదైతే దుప్పలపల్లి సమీపంలో ఉన్నటువంటి గోదాంలో ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. అలాగే ఈ గోదాం వద్దనే దాదాపుగా ఈ 6 నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ వద్ద 3 అంచెల భద్రత నడుమ ఈ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచడం జరిగింది. ఈ ఏదైతే సూర్యాపేట జిల్లాకు సంబంధించి సూర్యాపేట, హుజూర్ నగర్, కోదాడ, అలాగే తుంగతుర్తి 4 నియోజకవర్గాలకు సంబంధించి కూడా సూర్యాపేటలోని మార్కెట్ యార్డ్ గోదాంలో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ 4 నియోజకవర్గాలకి సూర్యాపేట మార్కెట్ యార్డ్లో కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం ప్రారంభించేందుకు కూడా సిబ్బందిని కేటాయించడంతో పాటు ఏదైతే కౌంటింగ్ హాల్లో కూడా టేబుల్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా 2 నియోజకవర్గాలు సార్ సంబంధించి భువనగిరి కావచ్చు ఇటు ఆలేరు ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి దాదాపుగా 29 లక్షల మంది ఓటర్లు ఉండగా దాదాపుగా 25 లక్షల 9 వేలకు పైగా మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అయితే ఇందులో అత్యధికంగా దేవరకొండ నియోజకవర్గాలకు సంబంధించి అత్యధిక ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యంగా వచ్చే పరిస్థితి. ఇక భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి తక్కువ ఓటింగ్ నమోదైన నేపథ్యంలో భువనగిరికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి మొదటగా భువనగిరి నియోజకవర్గం కౌంటింగ్ సంబంధించి పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఏదైతే ఈ కౌంటింగ్ సంబంధించి ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి 3 జిల్లాలకు సంబంధించి ఉన్నటువంటి ఆ జిల్లా కలెక్టర్లే ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఈ అధికారుల పర్యవేక్షణలో దాదాపుగా ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. దీంతోపాటు 3 అంచెల భద్రత నడమ కూడా ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ల వద్ద కూడా 3 అంచెల భద్రత కొనసాగుతుంది. ఇక కౌంటింగ్ సంబంధించి కూడా 3 అంచెల భద్రత నడమనే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొదటగా ఉదయం 6 గంటల నుంచి ఏదైతే పోలింగ్ సంబంధించి కౌంటింగ్ సంబంధించి ఏజెంట్లు ఏదైతే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులకు సంబంధించి కౌంటింగ్ హాల్లోకి అనుమతించడం జరుగుతుంది. ఇక సిబ్బంది మాత్రం 5 గంటల లోపే కౌంటింగ్ సంబంధించినటువంటి సిబ్బంది 5 గంటల లోపే కౌంటింగ్ హాల్కు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వారికి కూడా శిక్షణ కూడా పూర్తి చేసి చేయడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి అలౌడ్ కౌంటింగ్ హాల్లోకి అలౌడ్ ఉంటుంది. మొదటగా 8 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మొదటగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత ఈవీఎంలను లెక్కింపు కొనసాగుతుంది. అయితే స్ట్రాంగ్ రూమ్ల నుంచి విడతల వారీగా ఒక్కొక్క పోలింగ్ బూత్లకు సంబంధించి విడతల వారీగా కౌంటింగ్ హాల్కు తీసుకురావడం జరుగుతుంది. ఒక్కొక్క కౌంటింగ్ హాల్లో ఏదైతే 14 టేబుల్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 14 టేబుల్లకు సంబంధించి ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క అబ్జర్వర్ ఎన్నికల అబ్జర్వర్తో పాటు ఇతర సిబ్బందిని కూడా నియమించారు. ఎప్పటికప్పుడు ఫలితాన్ని ఏదైతే వచ్చినటువంటి రిజల్ట్ను కూడా ఎప్పటికప్పుడు చెప్పేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతోపాటు మైక్రో అబ్జర్వేషన్ ఏదైతే ఈ కౌంటింగ్ సంబంధించి కూడా పూర్తిగా సీసీ కెమెరాల ద్వారా మైక్రో అబ్జర్వేషన్తో పాటు ఎప్పటికప్పుడు ఏ టేబుల్లో ఎలాంటి కౌంటింగ్ జరుగుతుంది, ఎలాంటి ప్రక్రియ కొనసాగుతుంది అనేది కూడా పర్యవేక్షణ చేసేందుకు కూడా మొత్తం ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆర్వోలతో పాటు ఇటు ఎన్నికల అబ్జర్వర్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఇక భద్రతకు సంబంధించి 144 సెక్షన్ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో జిల్లాల వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కౌంటింగ్ హాల్కు సంబంధించి దాదాపుగా 500 మీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేస్తున్నారు. ఈ కౌంటింగ్ హాల్కు సంబంధించి ఉదయం 8 గంటలకు హాల్లోకి వచ్చిన తర్వాత ఏజెంట్ల ద్వారా కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 276 మంది అభ్యర్థుల బరిలో ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏజెంట్ల పాసులకు కూడా ఈ అభ్యర్థులు కూడా ఇప్పటికే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వారికి కూడా పాసులు ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రేపు జరగనున్నటువంటి కౌంటింగ్ సంబంధించి
పూర్తి ఏర్పాట్లైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు రాజకీయంగా ఏదైతే తమ భవిష్యత్తు తెలనున్న నేపథ్యంలో ఎవరికి వారు గెలుపోవటంపైన మాత్రం ధీమాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మూడు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా తమదే గెలుపు అన్నట్టుగా కూడా వాళ్ళు ధీమాలో ఉన్నారు. ఈ కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన తర్వాత ఒక్కొక్కటి కొన్ని అంటే ఎక్కువ పోలైన ఓట్లకు దేవరకొండ నియోజకవర్గం లాంటి ఆ సెంటర్కు సంబంధించి 24 రౌండ్లు, మిగతా నియోజకవర్గాలకు సంబంధించి 20 రౌండ్ల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఒక్కొక్క కౌంటింగ్కు దాదాపు అర్ధ గంట పైన కూడా పట్టే అవకాశం ఉందని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఈవీఎంలు తీసుకొచ్చిన తర్వాత కౌంటింగ్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్కు తరలించి మళ్ళీ కౌంటింగ్ చేయాల్సిన ఈవీఎంలను తరలించే ఇదే సమయం ఎక్కువ ఉంటున్న నేపథ్యంలో ఒక్కొక్క రౌండ్కి దాదాపుగా 30 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 12 నియోజకవర్గాల్లో నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియకు మాత్రం ఇప్పటికే అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు చేశారు. స్పందన. Right, thanks for the opportunity.